Mantata Indicala Vedi Perigindi. Telangana Loite, political heat cast the Ekuveundi. Anduke, sitting Latopatu Asa Hulukuda, Yavariki Tochina Darilo Varu, Apude Pracharam Modal Petesar. Dirikosam, social media no Fuluga Vadestudar. Yenta Karchena Sare Venakarakunda, Prachara Potilo, Duskupotudaru. అయితే 3 నెలలు కాకపోతే 4 నెలలు మహా అయితే 6 నెలలు ఎన్నికలు వచ్చేసినట్టే ఈ ఏడాది చివర్లోని సార్వత్రికం నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు శక్తియుక్తులను కూడా తీసుకోండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచి తీరాలి సిద్ధంగా ఉండండి అంటూ కాబోయే అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు కానీ అభ్యర్థులు ఇప్పటికే నడుం బిగించేశారు ఒకరు సర్వే చేయించుకుంటుంటే ఇంకొకరు ప్రచార వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు ఇంకో కొందరు తమ తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే ప్రచారంలో ముందుండాలి పార్టీలను అధినేతలను ఆకర్షించాలి టికెట్ పట్టాలి అంతిమంగా గెలుపు బావుట ఎగరేయాలి ఇందుకు అంతా కలిసి ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు వెరసి వందల కోట్ల రూపాయల ఎన్నికల బిజినెస్ ఆరంభమైంది పార్టీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులంతా ఇప్పుడు సర్వేల బాట పడుతున్నారు తమ తమ నియోజకవర్గానికి సంబంధించి సొంత సర్వేలు చేయించుకుంటున్నారు తమ పరిస్థితి ఎలా ఉండొచ్చు ప్రత్యర్థిగా ఎవరుండే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాలపై ప్రజాస్పందన ఏంటి తదితర అంశాలపై ఆరాధిస్తున్నారు కొందరు అభ్యర్థులు ప్రీ పోల్ సర్వేలు జరిపించుకుని ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకుంటున్నారు ఆ ప్రాంతాలపై దృష్టి సారిస్తారు మళ్లీ మళ్లీ సర్వేలు చేయిస్తారు కొందరైతే 2-3 సంస్థలతో ఏకకాలంలో సర్వేలు చేయించుకుంటున్నారు అని డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు ఇక ఇప్పటి వరకు రాజకీయాల్లో లేని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకునే ప్రముఖులైతే తమకు సంబంధించి పత్రికల్లో కథనాలు వచ్చేలా చూసుకుంటున్నారు వాటి కటింగులను పార్టీల అధినేతలకు చూపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్లకు వాటిని పెట్టుబడిగా వాడుకుంటున్నారు పొలిటికల్ గేమ్లో ఇప్పుడు ప్రధాన అస్త్రం సోషల్ మీడియా అందులో ఎంత సక్సెస్ అయితే విజయతీరాలకు అంత చేరువైనట్టే అందుకే అంతా దీనిపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఎమ్మెల్యే కావాలని ఆరాటపడుతున్న ఓ బడా కాంట్రాక్టర్ ఏడాదిగా తనను ప్రమోట్ చేసుకునేందుకు ప్రతి నెల 100,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాడు హైదరాబాద్లోని ఓ కార్పొరేటర్ వచ్చే ఎన్నికల్లో కీలకమైన ఓ నియోజకవర్గంలో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు తాను ఏ గల్లీ తిరిగినా పుట్టినరోజులు పెళ్లి వేడుకలకు హాజరైనా వెంటనే ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యేలా ఇద్దరు యువకులకు బాధ్యత అప్పగించారు సెల్ఫోన్లో ఫోటోలు తీసి పోస్ట్ చేస్తే చాలు నెలకు ఇద్దరికి చెరు 5,000 దాంతో సోషల్ మీడియా ప్రచార అవసరాలు తీర్చడానికి కొత్త సంస్థలు గ్రూపులు పుట్టుకొస్తున్నాయి అలాగే బోగస్ సర్వేలు ప్రత్యర్థులపై దుష్ప్రచారాలు మొదలయ్యాయి కొంతమంది సర్వేలు చేస్తారు మరికొంతమంది ప్రచారం చేస్తారు సోషల్ మీడియాను నింపేస్తారు ఇంకొంతమంది బల్క్ ఎస్ఎంఎస్లు వాయిస్ రికార్డింగ్లు పంపుతారు కొందరు టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు చేయిస్తుంటారు వీటన్నింటినీ ఒక్కోటి ఒక్కొక్కరితో మాట్లాడుకోవాలంటే ఇబ్బందే అందుకే చాలామంది నాయకులు సర్వేలు సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్యాకేజీలుగా మాట్లాడుకుంటున్నారు ప్రచారానికి సర్వేకు ఒక రేటు గంపగుత్తగా మరో రేటు చెబుతున్నారు కొన్ని సంస్థలు తమ ప్రాజెక్ట్ రిపోర్టులు పట్టుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీల వద్ద క్యూ కడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఈసారి ఎక్కువ టెన్షన్ కనిపిస్తోంది ఓవైపు ప్రభుత్వం పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి అయినా అభ్యర్థులు కూడా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు సోషల్ మీడియా ప్రచారానికి పార్టీలు నెలసరి 1,00,000,000 రూపాయల వరకు ఖర్చు చేస్తుండగా నాయకులు 50,000 నుంచి 4-5 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు ఇందుకు ప్రత్యేకంగా ఆఫీసులు నడుపుతున్నారు సోషల్ మీడియాపై పట్టు రాజకీయ మార్పులపై అవగాహన ఉన్నవారిని నియమించుకుంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే జాబ్ గ్యారంటీ ఇక మార్ఫింగ్లు సటైర్లు కార్టూన్ల వంటి కళలు ఉన్నవారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు
రానున్న ఎన్నికలకు ఒక్కో అభ్యర్థి 3 దశల్లో 3 నుంచి 7 సర్వేలు చేయించుకుంటున్నారని అంచనా. ర్యాండమ్ సర్వే అయితే ఒక్కో అభ్యర్థి 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు చేస్తుండగా సవివర సర్వేకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల నాటికి ఈ సర్వేల బిజినెస్ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. పార్టీల సర్వేలు వీటికి అదనం.